సేవాభారతి కదిరి ఆధ్వర్యంలో భూ సుపోషణ కార్యక్రమం బ్రోచర్ను కాదిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య మాట్లాడుతూ, నేడు భారతదేశంలో భూమి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గడిచిన 20 సంవత్సరాలుగా మితిమీరిన రసాయన ఎరువులు వాడటం, క్రిమి కీటకాల నాశనానికి వాడే పురుగుల మందు వాడటం వల్ల భూమి నిస్సారంగా తయారవుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం. క్రమంగా భూమి చౌడు భూమిగా తయారవడం, పంట భూమిలో కొట్టుకుపోతూ ఉండటం చూస్తూ ఉంటాం. కావున మనమందరం భూమిని కాపాడుకోవాలి, ఈ భూ సుపోషణ చేయాలి. సేవా సమితి కార్యదర్శి శరత్ కుమార్ మాట్లాడుతూ, అయోధ్య నుండి ప్రత్యేకంగా తెప్పించిన మట్టిని అన్ని గ్రామాలకు పంపిణీ చేసి భూమి పూజ జరిగే రోజున ఈ మట్టిని అందులో కలుపుకొని తమ పొలాలలో వేసుకోవాలని తెలిపారు. కదిరి డివిజన్లోని 10 మండలాలలో 320 గ్రామాలలో భూ సుపోషణ కార్యక్రమం ఈ నెల 12 నుండి 16 తేదీ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు, భజన మండళ్లు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాండ్లపెంట మండల సేవా సమితి అధ్యక్షుడు హనుమంతరెడ్డి, తనకల్లు సభ్యులు బాలాజీ శంకర్రెడ్డి, కదిరి సభ్యులు గోపాలకృష్ణయ్య, హైమావతి విష్ణు, ముదిగుబ్బ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు కూడా కదిరి చుట్టుపక్కల నుండి 10 మండలాల్లో భూ సుపోషణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భావించడం జరిగింది. దాదాపు 300 గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భూమిని పూజించేటువంటి వాళ్ళు తక్కువైపోయారు, వ్యవసాయదారులు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. ముందు కాలంలో వ్యవసాయం చేసేటప్పుడు ముందుగా భూమికి పూజ చేసి పంట పండించేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక కాలంలో ఆ యొక్క పద్ధతులు మర్చిపోయారు కాబట్టి తిరిగి భూమి పూజ చేసి ఆ భూ మాత్రం మనం తెల్లగా కాపాడాలనే ఉద్దేశంతో సేవావృతి కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. దాదాపు 300 గ్రామాల యొక్క కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా రైతులు, భజన మండళ్ళు, భక్తాదులు, ఈ 10 మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం 5 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 5 రోజుల్లో వాళ్ళ గ్రామాల్లో, ఎందుకంటే అందరినీ ఒక దగ్గరికి కలపడానికి వీల్లేదు కాబట్టి, ఏ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి గుడి కావచ్చు, లేదా బడి కావచ్చు, లేదా కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉందో ఆ గుడి మధ్యలోకి ఈ యొక్క భూమిని వాళ్ళ వాళ్ళ పొలాల్లోంచి భూమిని తీసుకొచ్చి పూజ చేసి తిరిగి వాళ్ళ పొలాల్లో వేసుకోవడం కారణంగా ఈ యొక్క భూమాత శాంతించి పాడి పంటలు మంచిగా పండి రైతులు కూడా సమృద్ధిగా ఉంటారు. భూమాత చల్లగా ఉంటేనే ఈ యొక్క మనం కూడా చల్లగా ఉంటామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. కనుక రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.